శుక్లభరధరం విష్ణు శేశ్వర నం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలో ఈ యొక్క వివాహపు తేదీ కాంబినేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఈ యొక్క కాంబినేషన్ను కూడా మేము తెలుసుకొని వివాహం చేసుకునేవారు తప్పకుండా మీరు ఏ తేదీలలో వివాహం చేసుకుంటే మీకు మంచిగా కలిసి వస్తుందనే అంశంపై నేను పూర్తి పరిశోధన చేసి మీకు కొంత వివరించనున్నాను. దయచేసి మరి ఇక్కడ ఓన్లీ కాంబినేషన్ను మాత్రమే తెలియజేస్తున్నాను. మరి ఏ కాంబినేషన్ ఎవరికి పనిచేస్తుంది, ఏ అంటే ఏ ఒక కాంబినేషన్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కొన్ని తేదీలలో పుట్టిన వారికి కొన్ని కొన్ని కాంబినేషన్స్ అనేది కూడా చాలా చక్కగా పనిచేస్తాయి, కొందరికి దురదృష్టాన్ని ఇస్తాయి, కొన్ని నార్మల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఇక్కడ మనం ఒకటే గమనించవచ్చు, 4/2 కాంబినేషన్లో ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో, అంటే 4/2 అంటే 4వ తారీఖు, తర్వాత 13వ తారీఖు, 31వ తారీఖు, 22వ తారీఖు ఈ తేదీలలో జన్మించి మరియు డేటు మంతు ఇయరు మొత్తం ప్లస్ చేస్తే 2 కనుక వచ్చినట్టయితే, అంటే ఇదే 4/2 కాంబినేషన్. ఉదాహరణకి ఒక మ్యారేజ్ డేట్ తీసుకుందాం, 4/2/2003లో కనుక వివాహం చేసుకుంటే 4/2 కాంబినేషన్ వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళకి అదృష్టం అనేది కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నిదానంగా స్లో మొత్తం ఒక మంచి స్థాయిలో స్థిరపడిపోతారు, అంటే చిన్న చిన్నగా నిదానంగా కోటీశ్వర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది సమర్థవంతమైన కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కాంబినేషను కొన్ని తేదీలలో పుట్టిన వారికి అన్ని తేదీలలోకి ఇదే కాంబినేషన్ అయితే పనిచేయదండి. కాబట్టి మీరు ఒకవేళ మీ కాంబినేషన్ తెలుసుకోవాలనుకుంటే మీ భార్యాభర్తల పేర్లు మరియు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళు వివాహం చేసుకున్న తేదీ, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ఈ కాంబినేషన్ వలన మీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా. ఒకవేళ నష్టం జరిగింది అనుకోండి, ఆ నష్టాన్ని ఎలా మనం భర్తీ చేయాలి, ఆ నష్టాన్ని ఎలా మనం తీసివేయాలి అనే అంశంపై కూడా మనం ఆరా తీసి వీళ్ళకు చక్కగా ఉండే విధంగా ఒక నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇస్తే మాత్రం తప్పకుండా వీళ్ళకు మంచి స్థాయిలో స్థిరపడిపోతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.